Hello my lovely people, welcome back to my channel Kartika. It's Nenumi Kartika. Today is day 7 in UK, day 2 in Scotland, and it's episode 10 of UK vlog series. This is change machine anta indulo nunchi note este ikkada nunchi naaku chiller vachindi baagundi kada idi. This is the bus stand for local buses. Nenu Glasgow Cathedral daggara unnanu. Actually ga net lo search chesinappudu top places to visit ante first place cathedral e untundi. Chala peddadu anamata. Idi front side entrance. Cathedral anta lopala chala baagundi kada. ఈ ఆర్కిటెక్చర్ అంతా నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఆ రూఫ్ చూడండి, అసలు ఎంత అమేజింగ్ కదా. ఈ కాథడ్రాల్ చాలా పాతది, మొత్తం స్కాట్లాండ్లోని ఓల్డెస్ట్ అన్నమాట. సో మీకు అర్థమవుతుంది కదా ఈ ఆర్కిటెక్చర్ని బట్టి ఎంత పాతది అనేది. సుమారు ఒక 1100 సంవత్సరాల టైంలోది అన్నమాట ఈ చర్చ్. కిందకి వెళ్ళొచ్చు. ఇక్కడ అంతా ఏంటంటే లోవర్ చర్చ్ అంటారనమాట. ఆల్సో ఆర్కియాలజీ రిలేటెడ్ కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ. వర్షం బాగా ఇబ్బంది పెడుతుంది గైస్. నిన్నటి నుంచి నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. చాలా పెద్దది కేథడ్రాల్ మాత్రం. సో మనం జార్జ్ స్క్వేర్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతోంది, సో అందుకని క్లోజ్ చేసేసారు దిస్ సైడ్. అదర్ సైడ్ ఓపెన్ ఉంది. సో ఈ ప్లేస్ ని జార్జ్ స్క్వేర్ అంటారు అన్నమాట. అండ్ థామస్ క్యాంబెల్. గ్లాస్గో సిటీ చాలా పెద్దది. స్కాట్లాండ్లోనే అత్యధిక పాపులేషన్ ఉన్న సిటీ అన్నమాట. చూసారా, అంటే వెళ్ళే కొద్దీ వచ్చే కొద్దీ వస్తూనే ఉన్నాయి నిజంగా. అంటే ఒక రోజైతే అస్సలు సరిపోదు, ఒక 2 డేస్ అయితే ఉండాలి మొత్తం సిటీ అంతా చూడాలి అంటే. ఇక్కడ ఉన్న మెమోరియల్ కూడా గ్లాస్గో యొక్క ఆఫీసర్స్ అండ్ వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసమే ఇది. నేను ఇప్పుడు గ్లాస్గోలో ఉన్న గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్కి వచ్చాను. ఇక్కడ ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అనేది డీటెయిల్ మ్యాప్తో పాటు మీరు చూస్తున్నారు కదా, మొత్తం మోడర్న్ ఆర్ట్ గురించి ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది పెయింటింగ్స్. నిజంగా ఇక్కడ రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చేసాయి.
సైన్స్ సెంటర్ ఏంటంటే మనకి అక్కడికి వెళ్తే ఒక ఫీలింగ్ ఉంటుంది. చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి మొత్తం ఫిజిక్స్కి సంబంధించినవన్నీ అక్కడ లైవ్గా కనిపిస్తాయన్నమాట. ఇక్కడ చూశారు కదా మెషిన్స్ కనిపిస్తున్నాయి, అండ్ ఇది చూశారు కదా సో వర్ల్పూల్, యునో మొత్తం అసలు ఎలా తిరుగుతుంది, రొటేట్ అవుతుంది, యూనో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్. లైక్ మనకి అప్పుడెప్పుడో బుక్స్లో చదువుకున్నది లైవ్గా ఇలా చూస్తుంటే నిజంగా చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ వీడియోలో చూసినా వర్షం పడుతుంది అంటే నేను వర్షాకాలంలో వెళ్ళానని కాదు, నేను వెళ్ళింది మంచి సమ్మర్లో, కానీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. నేను యూకేకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 మంత్స్ ముందే టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాను. సో ఆ టైంలో ఇంత వర్షం ఉంటుంది అనేది తెలీదు. క్లైమేట్ చూసి ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు అంటే ఒక 1 వీక్ ముందో ఫ్యూ డేస్ ముందో చూసుకొని చేసుకోవచ్చు. కానీ అంత ఎర్లీగా చేసుకున్నప్పుడు మనకి ఎప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది తెలీదు. సో అలాగే జరిగింది నా విషయంలో. బట్ కొంతవరకు వర్షం ఇబ్బంది పెట్టినా కానీ నేను ఎక్కడ ట్రావెల్ అనేది స్టాప్ చేయలేదు. Bell's Bridge అంట. యాక్చువల్గా గ్లాస్గో సైన్స్ సెంటర్ అండ్ రివర్ సైడ్ మ్యూజియం రెండు పక్క పక్కనే ఉంటాయి, ఆల్మోస్ట్ చాలా దగ్గర అనమాట. కానీ మ్యాప్లో చాలా దూరంగా ఉన్నట్టు అనిపించింది. బట్ అట్లీస్ట్ నేను ఇక్కడ దాకా రాగలిగాను ఈ వర్షంలో. నేను మార్నింగ్ ఎడిన్బర్గ్ నుంచి గ్లాస్గో వచ్చాను, అండ్ ఐల్ బి స్టే ఓన్లీ ఫ్యూ అవర్స్ మాత్రమే ఉంటాను కాబట్టి ఏం రూమ్ తీసుకోలేదు. సో బ్యాగ్ తీసుకొని అంతే తిరుగుతున్నాను. అండ్ ఈవినింగ్ నాకు ట్రైన్ ఉందన్నమాట లండన్కి. చాలా చూడాలని ట్రై చేశాను కానీ ఎక్కువ చూడలేకపోయాను, ఎందుకంటే క్లైమేట్ ఫ్యాక్టర్ నాకు బాగా ట్రబుల్ ఇచ్చింది. ఫుల్ వర్షం పడుతుంది కానీ నాకు తప్పలేదు, ఈరోజే రావాల్సి ఉండింది. అండ్ యా, అండ్ ఆల్సో ద ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడ ఒక బస్కి డే టికెట్ తీసుకుంటే ఇంకో బస్ ఎక్కనివ్వరంట, ఆ విషయం నాకు తెలీదు. కొంచెం ఎక్కువ టైం ఉంటే హాప్ ఆన్ హాప్ ఆఫ్ తీసుకోండి, అదైతే కొంచెం బాగుంది సర్వీస్. చాలా స్టాప్స్ ఉన్నాయి అండ్ చాలా బెటర్ యాక్చువల్గా. యా, ఇంకంతే, నాకు ట్రైన్కి టైం అవుతుంది అండ్ ఐ హ్యావ్ టు గో. సో యా, ఈరోజు ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చాలా చూడాలనుకుంటే కింద ఒక గంట ఉంటుంది కదా, గంట కొట్టండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.